వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి మూడేళ్లైన సందర్భంగా పట్నంలో 84వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి పలక యశోద వైసీపీ నాయకులు పలక రవి ఆధ్వర్యంలో పాదయాత్ర ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. అందులో భాగంగా ముందుగా అనకాపల్లి పొరవీధిలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి స్టేషన్ రోడ్డు నుండి చిన్న నాలుగు రోడ్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు పాదయాత్ర చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ పాదయాత్రకు మద్దతుగా అడుగడుగునా మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ డిసెంబర్ 25 కల్లా నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. అతి త్వరలో అనకాపల్లి జిల్లా కేంద్రంగా పరిపాలన కొనసాగుతుందని, సచివాలయాల ద్వారా ప్రజలు ప్రాంతాన్ని విడిచి వెళ్లకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందటానికి అవకాశం లభించిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం, ఇల్లు లేని నిరుపేదలు లేని పట్టణంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతులూరు దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, కొనతాల భాస్కర్, మల్లా బుల్లిబాబు, గొర్ల సూరిబాబు, జాజుల రమేష్, మలసాల కిషోర్, కోరుకొండ రాఘవ, ఆళ్ల నాగేశ్వరరావు, గొర్లిరాము, కోటిపల్లి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానికంగా అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి 84వ వార్డులో స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి పలక యశోద రవి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, గతంలో ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని, ఎన్నికలు అయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నిలబెట్టుకున్నాం అనేటువంటిది ప్రజలకు చెప్పడం, దాంతోపాటు స్థానికంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకోవడం, వాటి పరిష్కార మార్గాల్ని వారికి చూపించడం ఈ కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ పాదయాత్రను కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు అనకాపల్లి పట్టణానికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం అనకాపల్లికి గుర్తింపు తీసుకొస్తామని చెప్పి ఏదైతే మాటిచ్చామో, ఇచ్చినటువంటి మాట ప్రకారం అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దానికి అనకాపల్లి స్థానికంగా హెడ్ క్వార్టర్ని కూడా అనకాపల్లి చేసి అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడం, అలాగే పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో మెడికల్ కాలేజ్ని కూడా దాదాపు 500 కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం, దాదాపు 32 కోట్ల రూపాయలు పెట్టి అనకాపల్లి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని 100,000 మంది ప్రజలకి ఏదైతే మంచినీటి సరఫరా ఫిల్టర్ వాటర్ అందించడం కోసం అగ్రంకోటి నుంచి తీసుకొచ్చేటువంటి పైప్ లైన్ ద్వారా 35 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు స్థానికంగా అనకాపల్లి పట్టణానికి చేయాలి, మరిన్ని కార్యక్రమాలు చేయాలి. అనేక ప్రాంతాలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దాంట్లో భాగంగా ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా తప్పకుండా పనిచేస్తామని, అలాగే రానటువంటి కాలంలో వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా స్థానికంగా నిలబెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారని, గెలిపిస్తారని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారని చెప్పి హృదయపూర్వకంగా మీ ద్వారా కోరుకుంటాం.